గవర్నమెంట్ ఎలా ఉంది నాలుగేళ్ళ ఆయన చేసిన పరిపాలన విధానం సూపర్ గా ఉంది గవర్నమెంట్ అందరికీ అభివృద్ధి పథకాలు చెప్పండి చెప్పండి అభివృద్ధి పథకాలు అందరికీ సకాలంలో అందుతున్నాయి పెన్షన్ వాళ్ళకి వాళ్ళ ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తా ఉన్నారు సో జగనన్న ప్రభుత్వం నెక్స్ట్ కూడా జగనన్న ప్రభుత్వం నెక్స్ట్ కూడా జగనన్న ప్రభుత్వం వస్తా అనుకుంటా బాగా చేయట్లేదని వాలంటీర్లు మహిళల్ని మిస్ చేస్తున్నారని వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాడే పనికి మానాడు వాడేంది ఆడవాళ్ళ గురించి చెప్పేది అసలు ముందు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి చూసుకోమను వాడికి మహిళలు మిస్ అయ్యారు ఎవరు మాట్లాడలేదు అని ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు పక్క రాష్ట్రాలు కూడా చూసుకోమను పక్క రాష్ట్రాలు ఎటున్నా అది చూడమను తర్వాత మన రాష్ట్రం గురించి వస్తాడు పక్కనే తెలంగాణ ఉన్నది అక్కడ కనుక్కోమను ఎటున్నదని చెప్పేసి తర్వాత మన రాష్ట్రం గురించి అడుగుతాడు వస్తావా అని అడుగుతా ఉండేది 60 సంవత్సరాల ముస్లిం వాలంటీర్లు అడతారా వస్తారని చెప్పేసి అడిగేదానికి కూడా బుద్ధి ఉండాలి ఆమెకి అసలు సరే మరి వీళ్ళందరూ కలిసి బీజేపీ టీడీపీ జనసేన పొత్తులు పెట్టుకొని ఓడిస్తా అంటున్నారు జగన్ గారిని వీళ్ళు ఎవరు కలిసి వచ్చినా జగన్ గారిని ఏం పీకలేరు నెక్స్ట్ వచ్చే జగన్మోహన్ రెడ్డి దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు పవన్ కళ్యాణ్ గారేమో బట్టలు తీసుకొడతాను వైసీపీ వాళ్ళ గుండీలు తీస్తాను అది అని కాంగ్రెస్ గవర్నమెంట్ అదే అన్నాడు ఇప్పుడు అదే అన్నాడు అప్పుడు అట్లే అయిపోయినా ఇప్పుడు అట్లే అయిపోతాడు పరిస్థితి గెలవాలంటారు నిలబడి దగ్గర గెలుస్తారంటారు ఈసారన్నా పవన్ కళ్యాణ్ ఛాన్స్ అందుకుని ఆడిని ఎదుర్కొన్నాడు అతను ఈసారైనా గెలవాలా అని చెప్పేసి జగన్ గారికి 170 సీట్లకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు 170 170 రావాలని వస్తాయి అనుకుంటున్నాం మేము కూడా